భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందులో ఆదివాసీల చెలో ఢిల్లీ సన్నాహక సభకు ఎంపీ సోయం బాబురావు పాల్గొన్నారు. పోడు భూములపై ఆదివాసీలకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న ఢిల్లీలో జరిగే సభకు ఆదివాసీలు భారీగా హాజరై చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధత లేని కులాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మా పోరాటం ఆగదని అంటున్నారు. మరి ఈరోజు మనం ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమము ఒక చరిత్ర సృష్టించే రోజులు దగ్గరనే పడ్డాయి. మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చూసినారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో అదేవిధంగా ఇవాళ మన ఆదివాసులందరూ కూడా రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ మరి సమస్యలు ఇంట్లో సమస్యలు చూడకుండా మన జాతికి అన్యాయం జరుగుతున్నది. మనం పోకపోతే మిగతా వాళ్ళు ఎవరు పోరు అన్న ఉద్దేశంతో ముందుకొచ్చి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉన్నది. దీనికోసమే నేను ఎదురు చూసిన ఇదంతా కూడా ఇవాళ అందరం ఆదివాసులం ఒకటైనామంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ 2,000 3,000 వచ్చినారంటే ఈ ఉద్యమం